హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే, మనకు చాలామంది కామన్ డౌట్ అంటే ఐవీఎఫ్ వెళ్తే 100% కన్సీవ్ అవుతామా ఫస్ట్ సైకిల్లోనే అని అడుగుతుంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ ఐవీఎఫ్లో ఏంటంటే, మనం ఎగ్ బయటికి తీస్తాము, స్పర్మ్ని మనమే ఇంజెక్ట్ చేస్తాము, ఎంబ్రియో మనమే ఫామ్ చేస్తాము. ఎంబ్రియోలో కూడా ఆల్మోస్ట్ బ్లాస్ట్ స్టేజ్ అంటే 5th డే వరకు ఏదైతే పెరగలుగుతుందో అది హెల్దీ ఎంబ్రియో, అవి మనం వాడతాము. బట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది. అప్పుడు ఏంటంటే, మనకు బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్లో ఏంటంటే అన్నీ పాజిటివ్ వస్తాయి అనేది ఏం లేదు, నెగిటివ్స్ కూడా వస్తాయి. సో మన మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్తో ఏంటంటే అట్లీస్ట్ ఒక 40% ఛాన్సెస్ ఉంటుంది. రాను అంటే మల్టిపుల్ ఐవీఎఫ్స్కి వెళ్ళినప్పుడు సుమారుగా ఆల్మోస్ట్ 3rd సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్కి ఆల్మోస్ట్ అరౌండ్ 80 to 85% సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పగలుగుతాం. సో బేసికలీ అంటే దేనివల్ల సక్సెస్ అవ్వదు అనేది చూద్దాం. సో బేసికలీ ఏంటంటే, మనకు ఎగ్ క్వాలిటీ పైన ఎఫెక్ట్ పడుతుంది, అట్ ద సేమ్ టైం ఎంబ్రియో క్వాలిటీ అది సరిగా లేకపోయినా మనకు ఇంప్లాంటేషన్ అనేది అవ్వకపోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, యూట్రస్ లోపల పొర ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది ఇంప్లాంట్ అవ్వకపోవచ్చు. మనం ఎంత హెల్దీ ఎంబ్రియో వేసినా అండ్ హార్మోన్స్ అన్నీ చెక్ చేస్తాము, అఫ్కోర్స్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక సపోర్ట్ అంతా కూడా పెడతాము, బట్ ఎంత మంచి క్వాలిటీ వేసినా కానీ అది అతుక్కోకపోవచ్చు. అప్పుడు ఏంటంటే, ఎండోమెట్రియం లైనింగ్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటాం. సో యూజువల్గా ఫస్ట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం పాసిబిలిటీస్ ఇవన్నీ ఆలోచిస్తాం, అంటే ఎగ్ క్వాలిటీ సరిగా లేదా, లేదు స్పర్మ్ క్వాలిటీ సరిగా లేదా, ఎగ్ క్వాలిటీ సరిగా లేకపోతే ఏంటంటే వాళ్ళకు కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడమా, లేదు మనము లాప్రోస్కోపీ చేసి పిఆర్పి ఇన్స్టలేషన్ చేస్తాం ఓవరీస్లో, అంటే ఓవేరియన్ రీజనరేషన్ చేస్తాం. సో దట్ మనకు నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఎగ్స్ కొంచెం హెల్దీ ఎగ్స్ వచ్చేటట్టుగా హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, హస్బెండ్స్ సిమెన్ ఫ్యాక్టర్ కూడా ఒకసారి మళ్ళీ రీఅసెస్ చేయాలి. ఎందుకంటే కొందరికి సిమెన్ అనాలిసిస్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు యాంటీ ఆక్సిడెంట్స్ ఇవ్వడము, లేదా మ్యాక్స్ టెక్నాలజీ అంటే మనకు స్పర్మ్ సెల్ సార్టింగ్ టెక్నిక్స్ ద్వారా ఏవైతే మార్ఫాలజికల్లీ బాగున్నాయి, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ తక్కువగా ఉన్నవి ఏవైతే అంటే మంచి స్పర్మ్ సెల్స్ ఉన్నాయో మ్యాక్స్ టెక్నాలజీతో మనం సెలెక్ట్ చేసుకొని అవి వాడుకోవడమా, అండ్ గర్భసంచి లోపల ఏదైనా పొరలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఏంటంటే మనం హిస్టోస్కోపీ చేస్తాం. హిస్టోస్కోపీ అంటే గర్భసంచి లోపల కెమెరా పెట్టి లోపల క్యావిటీ అంతా బాగుందా లేదా, ఎండోమెట్రియంలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఒక చిన్న పొర అంటే చిన్న పీస్ ఎండోమెట్రియం బయాప్సీ తీసి అది మనం టెస్ట్కి పంపిస్తాం. అందులో ఏంటంటే టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, లేదు మనం హిస్టోస్కోపీ చేసినప్పుడు లోపల ఏమైనా ఆషర్మెన్ సిండ్రోమ్ లేక అతుకులు కానీ అట్లా ఏమైనా ఉన్నా కానీ మనం కొంచెం క్లియర్ అవుట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేస్తాం, అంటే ఫస్ట్ టైం నెగిటివ్ వస్తే. అండ్ దెన్ కొన్ని ఏంటంటే మనకు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ దెన్ మనకు ఎంబ్రియోలో అన్ప్లాయిడ్ ఎంబ్రియోస్ అట్లా ఉన్నా కానీ అవి ఇంప్లాంటేషన్ అవ్వదు. సో ఇవన్నీ కూడా మనము అంటే మైండ్లో పెట్టుకుంటాం, ఒకసారి ఫెయిల్యూర్ అయిందంటే నెక్స్ట్ ఐవీఎఫ్కి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది, ఐదర్ లాప్రోస్కోపీ చేసి ఓవేరియన్ పిఆర్పి ఇన్స్టలేషన్ చేయడమా, లేకపోతే హస్బెండ్ మ్యాక్స్ టెక్నాలజీ వాడడము, హిస్టోస్కోపీ చేసి రూల్ అవుట్ చేసుకోవడము, ఎండోమెట్రిక్ బయోప్సీ చేసి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే రూల్ అవుట్ చేసుకోవడము. అండ్ దెన్ కొందరికి ఏంటంటే యాంటీబాడీస్ ఉంటాయి, అంటే మన ఓన్ ప్రెగ్నెన్సీ మన బాడీని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఇమ్యునోగ్లోబులిన్ థెరపీ ఇవ్వడము, అండ్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు నెక్స్ట్ అంటే సబ్సిక్వెంట్ ఐవీఎఫ్ దాంట్లో ఏంటంటే సక్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొందరికి ఏంటంటే లిట్ థెరపీ అంటాం, అంటే లింఫోసైట్ ఇమ్యునైజేషన్ థెరపీ. అందులో ఏంటంటే లైక్ హస్బెండ్ సెల్స్ మనకు బాడీలో ఇంజెక్ట్ చేసి యాంటీబాడీస్ ఫామ్ అయ్యాక అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడము, లేదు ప్రయర్ టు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మనకి ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ ఇచ్చుకోవడము. సో ఇవన్నీ కూడా మనం ట్రై చేస్తాం. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం కూడా ఏంటంటే ఫస్ట్ సైకిల్లో రావాలి అన్నట్టుగా మాకు ఉంటుంది, బట్ వీ కెనాట్ గ్యారంటీ 100% వస్తుందని చెప్పలేము. అన్నీ మన చేతిలో కూడా ఉండవు కదా, 40% రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ సైకిల్, సబ్సిక్వెంట్ రాను 3rd సైకిల్కి వచ్చేసరికి అరౌండ్ 80 to 85% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయినా మనం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అయినా ఇంప్లాంటేషన్ అవ్వట్లేదు, స్టిల్ 3rd ఐవీఎఫ్ కూడా నెగిటివ్ వచ్చింది అని అంటే అప్పుడు మనం వేరే ఆప్షన్స్ ఆలోచించాలి, అంటే గోయింగ్ ఫర్ ఎ డోనార్ ఎగ్, ఐదర్ ఎగ్ మార్చడమా లేకపోతే స్పర్మ్ సెల్ మార్చడమా, డోనార్ ఎగ్ కానీ డోనార్ స్పర్మ్ కానీ ప్లాన్ చేయడము, లేదు ఇంకా అన్ని ట్రై చేసినా అయినా అవ్వట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ విల్ బి లైక్ సరోగసీ. ఎస్పెషలీ ఆషర్మ్యాన్ సిండ్రోమ్ ఉండి లోపల ఎండోమెట్రియం చాలా కష్టంగా పెరుగుతుంది, వెరీ థిన్ ఎండోమెట్రియం, అంత హెల్దీగా లేదు లోపల పొర, ఎన్ని మెడికేషన్స్ ఇచ్చినా పెరగట్లేదు అన్నప్పుడు మాత్రం అప్పుడు సరోగసీ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ my video and share with your friends and needy people. Thank you.